గణేశాయ నమః గాయత్రీదేవి నమః ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం 23వ తారీఖు జనవరి 2022 ఆదివారం నుండి 29వ తారీఖు జనవరి 2022 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కన్యా రాశి వారు విద్యార్థులు గతంతో పోల్చుకుంటే చదువు మీద బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ధైర్యము సాహసోపేతమైన గుణాలు బాగా పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా సాధించాలి ఇలాంటి తపన బాగా పెరుగుతుంది ఎలాంటి కష్టాలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఏదైనా పని చేస్తుంటే దాన్ని ఇష్టంతో చేస్తారు ప్రేమతో చేస్తారు తద్వారా చాలా పనులు పూర్తవుతాయి మీకు నూతన వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు బంగారం కానీ బట్టలు కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఇళ్ల స్థలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు అనేక కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడము అలాగే నీతి నిజాయితీగా ఉండడము శ్రమించే తత్వం బాగా కష్టపడాలనే తత్వం బద్ధకం తగ్గడం ఏదైనా సాధించాలన్న తపన పెరగడం మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా గుర్తించుకునేటటువంటి రీతిలో మీరు తయారవగలుగుతారు సమాజానికి సేవ చేస్తారు ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఏదైనా పని చేసినప్పుడు ఒక ప్రణాళికగా ఐడియాగా వేసుకుని ఆ పని చేస్తారు తద్వారా విజయం పొందుతారు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి చాలా శాతం బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు తల్లిదండ్రుల యొక్క ఆస్తులు కానీ లేదా పిత్రార్జిత పూర్వార్జిత ఆస్తులు కానీ కలిసి వస్తాయి ఏదైనా ఇంట్లో గొడవలుంటే కనుక లేదా ఆస్తి పంపకాల విషయంలో ఏమైనా గొడవలుంటే కనుక మధ్యవర్తుల ద్వారా లేదా పెద్దల ద్వారా మాటలతోటి వాటన్నిటిని కూడా ఒక విధంగా పరిష్కరించుకోగలిగే ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు ముఖ్యంగా కోర్టు వివాదాలు కూడా అనుకూలిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది గృహ నిర్మాణ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి మీకు అయితే కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి ఈ వారం మీ తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ప్రభుత్వ పరంగా రావాల్సిన సబ్సిడీలు కానీ లోన్లు కానీ పథకాలు కానీ లేదా ఫెన్షన్లు కానీ మీకు వస్తాయని చెప్పచ్చు మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు ఈ వారం దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెడతారు అలాగే అనేక రకాల కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు కుటుంబంతో కలిపి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి పదవి అధికార యోగ్యతలు కూడా కనిపిస్తున్నాయి గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి ఏదైనా నూతన ఒప్పందాలు కానీ కాంట్రాక్టులు కానీ కుదుర్చుకునే అవకాశాలు ముఖ్యమైన వ్యక్తులతో కలయిక అలాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం ఎప్పటి నుంచో విడిపోయిన ప్రేమికులు కలవడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత మొండి బకాయిలు వసూలవ్వడము పట్టుదల కృషి పెరిగి అనుకున్న పనిని సాధించడము అనేక సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడము శుభకార్యాల్లో పాల్గొనడము వివాహాది ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకు కూడా పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది విద్యలో బాగా రాణింపు కనపడుతోంది పోటీతత్వంతో చదువుతారు తోటి విద్యార్థులతో పోటీ పడి మరీ మంచి స్థాయిలోకి వెళ్తారని చెప్పచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కలిసి వచ్చే కాలం బాధ్యతాయుతంగా మీ యొక్క ఉద్యోగ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉద్యోగ ప్రయత్నంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి చాలా శాతం మెంటల్ టెన్షన్ తగ్గుతాయని చెప్పచ్చు ప్రముఖులతో పరిచయం కనపడుతుందని చెప్పచ్చు స్త్రీలందరికీ కూడా భర్తతో ఆనందము కుటుంబంలో గౌరవము ఇరుగు పొరుగు వారితో సఖ్యత అత్తమామలతో కొంచెం మన్నన పొందే అవకాశాలతో పాటుగా ధనలాభం కనపడుతోంది వస్తులాభం కనపడుతోంది వ్యాపారస్తులందరికీ ఫైనాన్స్ రంగాల వారికి వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి రియల్ ఎస్టేట్ రంగాల వారికి క్రయ విక్రయాలు జరిపే వారికి ఫుడ్ బిజినెస్ వారికి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి అందరికీ కూడా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి ఈ వారం షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు ఈ వారం ముఖ్యంగా అన్నిటికన్నా ప్రధానంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే కనుక బెట్టింగ్లోకి కానీ వాటిలోకి కానీ వెళ్ళకండి నష్టం కనపడుతోంది అయితే ఓవరాల్గా ఈ రాశి వారు అందరికీ కూడా చాలా బాగుంది అయితే హనుమాన్ చాలీసాను పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది
ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు, వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు, అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగారథీ తీరంలో వేయించేసి ఉన్నటువంటి బెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.